ఫ్లాక్ సీడ్స్ చట్నీ. ఓకే, సో ఫ్లాక్ సీడ్స్ చట్నీ చాలా ఈజీగా అయిపోతుంది. అంటే యూటీఐ వచ్చిన వాళ్ళు ఫ్లాక్ సీడ్స్ చట్నీ తీసుకోవాలా, లేకపోతే రాకుండా అది చేస్తుందా? సో ఇది రాకుండా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేది రానివ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్లాక్ సీడ్స్ అనేది ఇప్పుడు చాలామంది రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు, ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో యూజువల్గా చట్నీ అంటే మనం కొన్ని రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చింతపండు గుజ్జు కావచ్చు, ఎండుమిరపకాయలు కావచ్చు, అండ్ అక్కడక్కడ మనము బెల్లం కూడా యూజ్ చేస్తున్నాము. ఉట్టి ఫ్లాక్ సీడ్స్తోనే అనమాట. ఎస్, చూద్దాం నిజంగా కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ అనేది చూడాలి. సో స్టార్ట్ చేద్దాము మరి ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కూడా, ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కూడా. ఓకే, సో మనం ఓన్లీ సింగిల్ ఇంగ్రీడియంట్తో వేస్తున్నాం కాబట్టి కొంచెం డ్రై రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో యూజువల్గా ఇడ్లీలోకి, దోశలోకి అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది యాక్చువల్గా. యా, బాగుంటుంది. సో మనం ఈ చింతపండును ఒకటి అవాయిడ్ చేస్తే ఏంటి అంటే మనము ఫ్లాక్ సీడ్స్ పొడి కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట, ఇంకొంచెం స్పైసెస్ యాడ్ చేసి. సో ఇది మనం చట్నీ లాగా తీసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, వెరీ నైస్. సో మనకేంటంటే కొంచెం అరోమా అనేది తెలిసిపోతుంది కొద్దిగా, రోస్ట్ అయిందా లేదా అనేది. సో చక్కగా తెలిసిపోతుంది, కొంచెం చిట్పట్లాడుతూ ఉంటుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ మామూలుగా ఇందాక అన్నట్టు పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, అన్ని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అని విన్నాం. ఎవ్రీడే యూస్ చేయొచ్చా? యా, ఎవ్రీడే యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతూ మంచి కొలెస్ట్రాల్ అనేది అందరికీ తక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ వల్ల. సో అది మనం దీంతో బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ చక్కగా పెరుగుతుంది. ఓ సూపర్. ఓకే, సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? యా, ఇది మిక్సీ జారీలోకి తీసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం, అలాగే కొంచెం బెల్లం. ఓకే, చింతపండు గుజ్జు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకో. ఓకే, పర్ఫెక్ట్గా చట్నీ లాగా మిక్సీ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోప్ పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, సో రోటీ పచ్చళ్ళలో కంపల్సరీ మనకు ఆ పోప్ ఉంటేనే టేస్ట్ అనేది కాస్త ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. సో యూజువల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు హైడ్రేట్ అవుతుంటారు, కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటారు. సో ఇన్ అన్ యావరేజ్ ఇన్ డే ఎంతవరకు లిక్విడ్స్ మనం తీసుకోవచ్చు? సో 4 to 5 liters వరకు వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఫీవర్ కూడా ఎక్కువగా ఉంటుందో, ఆ టైంలో ఫీవర్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది చాలామందికి, అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఓకే, పర్ఫెక్ట్. సో ఆల్మోస్ట్ మనకు పోప్ కూడా అయిపోయింది. సో తర్వాత మిక్స్ చేసుకోవడమే కదా? యా, ఈ చట్నీ అందులో వేసేసుకోవాలి. ఓకే,
ఓకే పల్లవి, సో చక్కగా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను, సో ఇంకా సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. పదార్థాలు: ఎండుమిర్చి 3, వెల్లుల్లి రెబ్బలు 5, అవిసె గింజలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బెల్లం చిటికెడు, చింతపండు గుజ్జు కొద్దిగా, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2. ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, అవిసె గింజలు వేసి కొద్దిసేపు వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, బెల్లం, చింతపండు గుజ్జు వేసి చట్నీలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత మిక్సీ పట్టుకున్న అవిసె గింజల మిశ్రమాన్ని కూడా ప్యాన్ లో వేసి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ రెడీ.